మహిళలో 12 నెలల బేబీలో ఉండే ఎదుగుదల అలాగే గ్రోత్ మైల్ స్టోన్స్ అన్ని తెలియచేశాం. అంతేకాదు కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ కూడా తెలియచేశాం. ఇవి కనుక ఉంటే వైద్య సహాయం తప్పనిసరి. అఫీషియల్ గా మొదటి ఏడాది నిండబోతున్నందుకు కంగ్రాచులేషన్స్. ఇక మీదట బేబీ టాడ్లర్ అంటే నడవగల స్టేజ్ లోకి వచ్చినట్టే. నో మోర్ బేబీ అన్నమాట తమకు తాముగా నిల్చుని కొద్దిగా అడుగులు వేసే ప్రయత్నం. మీరు ఒక చేత్తో వారి చెయ్యి పట్టుకుని సపోర్ట్ ఇస్తే నడవగలగడం, నిల్చునే పొజిషన్ నుంచి కూర్చోగలగడం, తమ చేతులను వేళ్లను ఉపయోగిస్తూ ఆహారం తినే ప్రయత్నం, వస్తువులని రకరకాలుగా పరిశీలించడం, విసిరేయడం, ఊపడం, కింద పడేయడం ఇవన్నీ చేయగలరు. వస్తువుని సరిగ్గా వాడుకోవడం నేర్చుకుంటారు. కప్పేస్తే దానిని తాగేందుకు ఉపయోగించాలి అని తెలుస్తుంది. అది నోటి దగ్గరకు తీసుకోవడం, స్పూన్ ఇస్తే దానితో తినే ప్రయత్నం, దువ్వెనేస్తే జుట్టు దువ్వుకోవాలని తెలియడం, బుక్ లో పేజెస్ తిప్పడం, పిక్చర్స్ పేర్లు మీరు చెబితే వాటిని ఐడెంటిఫై చేయగలగడం, బట్టలు వేస్తుంటే తమ వంతుగా చేయి లేదా కాళ్ళు ఇలా వీలుగా చేస్తూ మనకి సహాయపడడం. అంటే వీళ్లకి ఈ పాటికే రెగ్యులర్ గా చేసే పనులు, వాటికి వాళ్ళు ఎలా రియాక్ట్ కావాలి, అలాగే మోటార్ స్కిల్స్ అంటే చేతులు కాళ్లను ఎలా ఉపయోగించాలి తెలుస్తుంది. త్వరగా అంటే ఫాస్ట్ గా కదిలే వస్తువులను తమ కళ్లతో ఫాస్ట్ గా ఫాలో చేయగలరు. ఉదాహరణకు వాళ్ల కళ్ల ముందు మీరు ఫాస్ట్ గా ఏదైనా వస్తువు గాల్లో తిప్పినా, ఫర్ ఎగ్జాంపుల్ కాకి గాల్లో ఎగురుతున్నప్పుడు వాళ్లు దానిని ఫాలో చేస్తూ ఫాస్ట్ ఐ మూమెంట్స్ చేయగలరు. ఇలా అన్నమాట దాచిపెట్టిన వస్తువుని పసిగట్టడం. చిన్న చిన్న మాటలు వస్తుంటాయి, మీరన్న మాటలను తిరిగి అనే ప్రయత్నం అంటే అనుకరించడం. చిన్న చిన్న అవసరమైన మాటలు, ఉదాహరణకు వద్దు, బాయ్, టాటా ఇవన్నీ కూడా చెప్పడం వచ్చేస్తాయి. చిన్న చిన్న రిక్వెస్ట్ మనం చేస్తే అర్థం చేసుకోగలరు. ఆ బొమ్మతే, ఇదివ్వు, అది అక్కడ పెట్టు, ఇలా మీ అటెన్షన్ పొందేందుకు పదే పదే ఒకే పని చేయటం, సౌండ్ చేయటం, కొన్ని సిట్యువేషన్స్ లో భయం ప్రదర్శించడం, అమ్మో అది కత్తి, మంట, ఇలా మీరు అలవాటు చేసిన దానిని బట్టి. అక్కడికి వెళ్లకు, పడిపోతావు, అమ్మో, ఇలా అన్నమాట ప్రేమను చూపిస్తారు. అమ్మ నాన్న ఇతర కుటుంబ సభ్యుల వద్ద ముద్దులొలికిస్తారు. కొందరు వ్యక్తులంటే మరింత ప్రిఫరెన్స్ ఇస్తారు, ఉదాహరణకు వారి సంరక్షణలో ఎక్కువ గడిపేవారు. అలాగే వారికి ఇష్టమైన బొమ్మలకు ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా ఈ నెలలో చూడొచ్చు. ఈ నెలలో పేరెంట్స్ వార్నింగ్ సిగ్నల్స్ గా గమనించాల్సిన విషయాలు ఏవి అని చూస్తే, బేబీ కనీసం సపోర్ట్ తో పాకడం లేదు, నుల్చోవడం కూర్చోవడం లేదు అంటే, అలాగే దాచిన వస్తువులను వెతికే ప్రయత్నం చేయటం లేదు, ఒక్క మాట కూడా రావడం లేదు, వద్దు అనేందుకు తల ఊపడం లాంటి సింపుల్ బాడీ లాంగ్వేజ్ కూడా చేయటం లేదు, ఇంతకు ముందు నెలలో ప్రదర్శించిన స్కిల్స్ లో ఇప్పుడు ఏమైనా చేయకున్నా వైద్య సహాయం తప్పనిసరి.